చాలా సమయం నుంచి కానివ్వండి, ఎలక్షన్లో కానివ్వండి, ఒక ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి వ్యక్తి హరీష్రావు గారు. అలాంటి వ్యక్తిని మంత్రి పదవులకు తీసుకోలేదనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తీసుకోలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి కొన్ని స్థానాలు కోల్పోయిందని చెప్పి కొంత ఆరోపణ ఉంది. ఎట్లా తన మంత్రి పదవి ఇవ్వకపోవడానికి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి ఇవంతా జరుగుతుంది అనేటువంటి ఒక వినిపిస్తున్నటువంటి మాట. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా హరీష్కు సంబంధించి, హరీష్రావుకు సంబంధించి ఏంటంటే ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం తీసుకోకపోవడం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రిరగేటివ్ అంటారు, అంటే ఆయన విచక్షణ అధికారానికి సంబంధించిన అంశం అది. ఏ రాష్ట్రంలో సరే ముఖ్యమంత్రికి తన క్యాబినెట్ని ఏ రకంగా నిర్మించుకోవాలి, ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, అందులో కుల సమీకరణలు ఏంటి, లేకపోతే ప్రాంతాలు ఏంటి, లేకపోతే అదర్ ఈక్వెషన్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఏ ముఖ్యమంత్రి అని చేస్తారు. అది కేసీఆర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇక్కడ సీఎంస్ ఉమ్మడి రాష్ట్రం ఏపీలో చంద్రబాబు అయినా రాజశేఖర రెడ్డి అయినా ఎవరైనా సరే, అది వాళ్ళ ఇష్టం. అది క్యాబినెట్లో ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకపోవడం. ఇక్కడైతే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయనకి హరీష్రావు అడ్డు తగులుతాడని అనుకోవడం కూడా ఏమీ లేదు. ఎందుకంటే హరీష్రావు పదే పదే కొన్ని వందల సార్లు కూడా టీవీ ఇంటర్వ్యూల్లో అనేక ఛానల్స్లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం చెప్పినా నేను శిరసావేస్తాను, ఆయన చెప్పిందే నాకు శిరోధార్యమని చెప్తూ వచ్చారు. అలాగే నా సావు నా పుట్టుక కూడా టీఆర్ఎస్ స్టూడెంట్ కూడా హరీష్రావు చాలా స్పష్టంగా ప్రకటించారు. అనేక వదంతుల్ని ఊహగానాలు కొట్టిపారుస్తూనే ఉన్నారు. బట్ ఈవెన్ దెన్ హరీష్రావుకు సంబంధించిన ఇష్యూ లేదా హరీష్రావు ఫ్యాక్టర్ ఎందుకు చర్చలోకి వస్తుంది, ఎందుకు సోషల్ మీడియాలో చాలా అంటే వైరల్ అవుతూ వస్తున్నాయి ఆయన వార్త కథనాలు అంటే, 2001 నుంచి కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వెంట ఉండి పార్టీని ఉద్యమాన్ని నడిపించిన వాళ్లలో మరి హరీష్రావు చాలా కీలక క్రిషియల్ రోల్ ప్లే చేసిండు. సో క్రిషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తికి, అలాగే ఫస్ట్ టర్మ్లో మనం చూస్తే ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన సక్సెస్ఫుల్ మినిస్టర్ అనేది ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదే పదే అంటే చాలా సందర్భాల్లో హరీష్రావును నేరుగా ప్రశంసించిండు. ఇవన్నీ జరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో ఆయన ఎందుకు పక్కన పెట్టాడో ఒక క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఎవరు జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే చెప్పగలరు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది. సో ఇదంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో లేదా బయట జరుగుతున్న చర్చ తప్పితే, టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను హరీష్రావును ఎందుకు తీసుకోలేదు క్యాబినెట్లో అని అడిగేవాళ్ళు లేరు, లేదా హరీష్రావుని ఈ కారణంతో నేను పక్కన పెట్టినని కేసీఆర్ చెప్పరు. కనుక ఇది ఈ క్వశ్చన్ అనేది అసలు అరేజ్ కాదు. అంటే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆ క్యాబినెట్లో పనిచేస్తారని కూడా కొన్ని ఛానల్స్లో హరీష్రావును అడిగినట్టుగా అడిగిన సందర్భాలు మనం చూసాం. అందులో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అంటే దాని అంతరార్థం అదే కదా, దాని తాత్పర్యం అదే. అంటే ఒకవేళ కేటీఆర్ను సీఎం చేసినా కూడా ఆ క్యాబినెట్ తాను పనిచేస్తానని ఆయన ఒప్పుకున్నట్టే హరీష్రావు. దాంట్లో ఆయనకేమి మొహమాటం ఉన్నట్టుగా కూడా మనకేమి కనిపించడం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తున్నారు, వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం మీటింగ్కి ఎందుకు పిలలేదు, కాళేశ్వరంలో ఆయన కష్టార్జితం ఉంది కదా, ఆయన లేకపోతే ఆయనని ఎందుకు పిలలేదు అంటే ఆయన మంత్రి కాదు కనుక పిలలేదు. సో అట్లనే కాళేశ్వరంలో ఆయన ఎంత కాంట్రిబ్యూషన్ చేసినా కూడా హోల్ క్రెడిట్ కాళేశ్వరం సంబంధించి తనకే కావాలని కేసీఆర్ అనుకుంటుండొచ్చు. ముఖ్యమంత్రిగా ఆయన తానే దాన్ని డిజైన్ చేశారు కాబట్టి, ఆయనే కన్సీవ్ చేశారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ని. సో దానికి సంబంధించిన ప్రతి క్రెడిట్ కూడా తనకే రావాలని అనుకుంటుండొచ్చు. అందుకని ఆయనను కాళేశ్వరం సంబంధించిన రివ్యూస్లో ఎక్కడ ఆయనను ఇన్వాల్వ్ చేయలేదు. ఈవెన్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ రివ్యూస్లో కూడా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ చేయడం లేదు, లేదంటే మొన్న మనం చూసాం కాళేశ్వరం ఇనాగ్రేషన్ టైంలో కూడా చేయలేదు. దానివల్ల నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదా కేసీఆర్ను సపోర్ట్ చేస్తున్న వాళ్లకు కంటే కూడా కాళేశ్వరం ప్రారంభోత్సవం ఆ సమయంలో హరీష్రావుకు భయంకరమైన మీద వచ్చింది, సానుభూతి వచ్చింది, భీభత్సమైన సానుభూతి వచ్చింది. అది మామూలు సానుభూతి కాదు. ఒకవేళ హరీష్రావుని కాళేశ్వరంకు పిలిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. సో మరి కేసీఆర్ స్ట్రాటజీ మనము కనిపెట్టడం కష్టం. ఆయన ఏ టైంలో ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో చెప్పడం కూడా కష్టం, ఊహించడం కూడా కష్టం. హరీష్రావుని
క్యాబినెట్లోకి తీసుకోకపోవడం అనేది మరి రేపు అంటే మళ్ళీ మూడాలు ఇవన్నీ ఈరోజు మంచి రోజులు వచ్చిన తర్వాత అది దసరా కావచ్చు దీపావళి కావచ్చు మరి అప్పటికి క్యాబినెట్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆరు మందిని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆరు మందిలో ఎవరైనా తీసుకుంటారు ఏంటి అనేది ఉంది. ఇప్పుడు హరీష్రావుని తీసుకోకుండా బయట పెడితే ఎట్లా ఉంటుంది? సో మొన్న లోక్సభ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి మధ్యలో కొంత మనకు తేడా రిజల్ట్స్లో కనిపిస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో 4 సీట్లు బీజేపీ అలాగే 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. దాదాపు 7 సీట్లు అంటే 7 ఇంటూ అసెంబ్లీకి ఒక పార్లమెంట్లో 7 సీట్లు ఉంటాయి అంటే మొత్తం 49-50 సీట్లలో అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కేవలం 4-5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అనుకోవాలి. లేదా కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తి నిరసన వచ్చినట్టుగానే మనం అనుకోవాలి తప్పకుండా. ఎందుకంటే బీజేపీ 4 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. అలాగే కాంగ్రెస్ కూడా 3 సీట్లు కనీసం గెలుచుకుంటుందని కూడా అంటే మొత్తం స్వీప్ చేస్తుందని అనుకున్న టీఆర్ఎస్ 7 సీట్లను కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. అదే ఇందులో హరీష్రావుని క్యాబినెట్లో తీసుకోకపోయి సెకండ్ టర్మ్లో క్యాబినెట్లో తీసుకోకపోయిన కారణంగానే 1-2 సీట్లలో టీఆర్ఎస్ ఓడిపోయిందని మనం చెప్పడానికి లేదు. కానీ ఒకటైతే వాస్తవం, కరీంనగర్ లాంటి పార్లమెంటు సెగ్మెంట్లో టీఆర్ఎస్ ఓటమికి ఎంతో కొంత ఆ ఫ్యాక్టర్ పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే హరీష్రావుకి కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్తో ఆయనకు కనెక్టివిటీ ఉంది, చాలా కాలంగా అనుబంధం ఉంది. కేసీఆర్కి ఉన్నట్టే హరీష్రావుకి కూడా ఉంది. సో మొదటి నుంచి కూడా కరీంనగర్ మనం టీఆర్ఎస్ పురిటిగడ్డ అని చెప్పుకుంటున్నాం. టీఆర్ఎస్ ఉద్యమానికి అదొక అదేమంటాం ఫౌండేషన్ ఇలా అంటే అక్కడే ఇది కాబట్టి. సో బేస్ మొత్తంగా అటువంటి బేస్లో కోల్పోవడం బీజేపీకి అనేది మామూలు విషయం కాదు. అట్లానే వినోద్ లాంటి ఎంపీ ఓడిపోతాడని కూడా ఎవరు అనుకోలేదు. కానీ అందువల్ల అంటే అక్కడి ప్రజల్లో అంటే కరీంనగర్ లాంటి చోట ఎక్కడైతే ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ భావజాలం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హరీష్రావుకి ఎందుకు క్యాబినెట్లో తీసుకోలేదు, హరీష్రావు ఎందుకు పక్కన పెట్టారు, ఎందుకు దూరం పెట్టారు అనే దానిపైన బహుశా ప్రజల్లో ఏదైనా ఒక అభిప్రాయం వచ్చి ఉండాలి. ఆ అభిప్రాయం మరి ఓట్ల రూపంలో వ్యతిరేకంగా మారి ఉండొచ్చు. కానీ కేసీఆర్కి ఇవన్నీ తెలియదని కూడా అనుకోవడానికి వీల్లేదు. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఎందుకు వచ్చాయి, దాని రీజన్స్ ఏంటి, హరీష్రావు ఫ్యాక్టర్ ఏంటి. ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు హరీష్రావు అభిమానులకు మద్దతుదారులకు కూడా ఒక మంచి శుభవార్త లాంటిదే కనిపిస్తుంది. శుభ పరిణామాలు అంటే గత కొన్ని రోజులుగా వారం నుంచి అంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభమైన టైం నుంచి మనం గమనిస్తే మత్స్య తెలంగాణలో టీ న్యూస్లో నిజానికి అంతకుముందు అప్రకటిత నిషేధం కొనసాగుతుండే హరీష్ మీద, ఇప్పుడు కనిపించడం లేదు. అంటే ఆ పేపర్లో ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి, హరీష్రావు ఫోటోలు వస్తున్నాయి. ఆయన మెంబర్షిప్ తీసుకుంటున్నప్పుడు ఫోటోలు కానీ టీవీ ఛానల్లో అయినా టీ న్యూస్లో అయినా నమస్తే తెలంగాణ లాంటి టీఆర్ఎస్ పేపర్లో అవి కనిపిస్తున్నాయి. అంటే బహుశా ప్యాచప్ అయిందేమో మరి టీఆర్ఎస్కి అంటే పార్టీ ప్రెసిడెంట్కు హరీష్రావుకు మధ్యలో ఏదైనా ప్యాచప్ అయిందేమో. రేపు పొద్దున క్యాబినెట్లో తీసుకోవడానికి మరి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాతావరణమే ఉంటుందా లేదా అనేది కూడా మనం చెప్పలేం. అప్పటిదాకా ఇదే సిచ్యువేషన్ కొనసాగి చివరిలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టైంలో ఆయన బ్రేక్ చేయొచ్చు, పక్కన పెట్టచ్చు. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంటుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు ఇవ్వకుండా హరీష్కు ఇస్తారా అనేది ఒక ప్రశ్న. హరీష్రావుకి ఇస్తే ఖచ్చితంగా కేటీఆర్కు ఇవ్వాలనేది కూడా ఒకటి ఉంది. అయితే కేటీఆర్ ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు పార్టీ పైన పట్టు ఉంది. పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు కేటీఆర్ చెప్పు చేతుల్లోకి దాదాపుగా వచ్చేసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్కు క్యాబినెట్లో స్థానం ఉండకపోవడం అనేది అది పెద్ద చర్చకు రాదు. కానీ హరీష్రావుకి క్యాబినెట్లో ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ చర్చ ఉండే అవకాశం ఉంది.